జగన్కు చెక్, చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ దోస్తీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన సారథి పవన్ కళ్యాణ్ ఏకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జగన్ దూకుడుకు కళ్ళెం వేయాలనే ఉద్దేశంతో ఆ ఇరువురు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చేతులు కలిపేందుకు వారు సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది. త్రిముఖ పోటీని నివారించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముఖాముఖి ఎదుర్కొనేందుకు తగిన వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి కేవలం 23 శాసనసభ స్థానాలు, 3 లోక్సభ స్థానాలు రాగా జనసేన ఒక్క అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జగన్ను ఓడించాలనే ఏకం కాక తప్పదనే అభిప్రాయానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు వచ్చినట్లు చెబుతున్నారు. నిజానికి టీడీపీ, జనసేన శాసనసభ, లోక్సభ, జమలే ఎన్నికల్లో ముందస్తు పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం సాగింది. అయితే ఈ దిశగా ముందుకు సాగడానికి ఇరు పార్టీలు కూడా వెనుకంజ వేశాయి. దాంతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ జరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ బలాన్ని ఆ రెండు పార్టీలు తక్కువ అంచనా వేసుకోవడం కూడా అందుకు మరో కారణం. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీలకు చెందిన స్థానిక నేతల నుంచి పవన్ కళ్యాణ్పై, చంద్రబాబుపై ఒత్తిడి వస్తోంది. అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి వైసీపీని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో పొత్తుకు సిద్ధపడాలని వారంటున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించినప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచారు. అటు జాతీయ రాజకీయాల్లో బీజేపీకి మద్దతుగా నిలిచారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీల మద్దతుతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.